దత్తపుత్రుని, రక్త సంబంధం లేనివాణ్ణి. నా కోసం నువ్విలా. అన్నయ్య. ఎవరన్నయ్య? నీ అన్నయ్య? నా అన్నయ్య. తన్యా, ఇంకోసారా మాట అన్నావంటే జాయింట్లు తీసేస్తాను. అదేంటి అలా కోపడుతున్నావు? నోటికి ఎంత వస్తే అంత వాగేయటమేనా? అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నన్ను కన్నా అమ్మెవరో నేనే చూడలేదు. నిన్ను కన్నా అమ్మని నువ్వు ఫోటోలో మాత్రమే చూసావు. ఈయన గారి అమ్మెవరో ఈయనకే క్లారిటీ లేదు. సీజన్ ని బట్టి మారిపోతూ ఉంటారు. కొద్ది రోజులు మృణాలినీ దేవిని అమ్మ అంటాడు, మరి కొద్ది రోజులు ఆవిడికి ఈయనకి రిలేషనే లేదంటాడు, కొద్ది రోజులు రాజేశ్వరి దేవిని అమ్మా అని పిలుస్తాడు. పెళ్లి కాని తల్లికి పుట్టాడు. అసలు ఈయన గారి లైఫే ఓ పెద్ద కన్ఫ్యూజన్. అలాంటిది ఈయన ఎవరికన్నయ్యో క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఆ రోజు ఒక పెద్ద మనిషి అన్నాడు కదా. ఏమన్నాడు? మనిద్దరం అన్నా చెల్లెలమని. ఎవరో గాడిదేదో అంటే నమ్మేడవేనా? నీ తెలివేమైంది? అయినా మన మధ్య తలపెట్టడానికి హూజీ కోన్కిస్కగాళ్ళు చాలా మంది ఉంటారు. నోటుకొచ్చింది వాగుతూ ఉంటారు. వాళ్ళకి పన్నీ పాట ఉండదు. ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళకి కడుపు మండుతూ ఉంటుంది. ఏంటి ఇందాకటి నుంచి ఉష్ అంటూ కాకులు తోలుతున్నట్టు? వాట్స్ ద ప్రాబ్లం? ఆ అన్నది ఎవరో కాదు, అన్నయ్యే. మర్చిపోయావా? సారీ సారీ సారీ, ఎమోషన్ లో మర్చిపోయా. ఏదేదో వాగేసా. సందీప్, నిజానికి నీకు చాలా రుణపడి ఉన్నాం. ఏమంటావు తన్యా? అవును, నన్ను హవేలీ నుండి బయటికి తరిమేయటానికి పనికి మాలిన మాస్టర్ ప్లాన్ ఒకటి వేశావు. అన్నా చెల్లెలమంటూ కామెంట్ చేసి మా మధ్య చిచ్చు పెట్టడానికి ట్రై చేశావు. దాన్నే మేం బ్రహ్మాస్త్రంగా వాడుకున్నాం. నీలాగే మీ అమ్మ మృణాళినీ దేవికి కూడా మా పెళ్లి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఆవిడి చేతే మా పెళ్లి కన్ఫర్మ్ చేయించావు. సో ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి. చెడపుకురా చెడేవు అంటారు. నువ్వు మమ్మల్ని ఎంత దూరం చేద్దామనుకుంటే అంతగా దగ్గరవుతున్నాం. సందీప్, ఇంకొక్కసారి క్లారిటీగా చెప్తున్నా, తన్యా నాదే, హవేలీ ఆస్తి నాదే, ఆపటం నీ తరం కాదు. టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోకు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తోని దీవించి మీ పెద్దరికాన్ని నిలుపుకో. కార్తీక్, సందీప్ వదలు. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోక అన్ని రోజులు నీవి కావు. ఒక్క బాణం గురి తప్పినంత మాత్రాన యుద్ధం ఓడిపోయినట్టు కాదు.
మోటా ముళ్ళు సర్దుకొని రెడీగా ఉండు. ఆ వెళ్ళి నుండి నిన్ను ఫుట్బాల్ తన్ని రోజు ఎంత దూరంలో లేదు. అప్పుడు నేను నవ్వుతాను, మీకంటే ఎక్కువగా మీకంటే బాగా పగలబడి నవ్వుతాను. చూస్తూ ఉండండి. పువ్వులు పెట్టుకుని గదిలోకి వెళ్తే నా మొగుడు పడిపోవాలి. ఎక్కడా? నా మీద. ఈ మాత్రం దానికి పూలు పెట్టుకోవడం ఎందుకు? మరి కొంటిగా నవ్వుతూ కన్ను కొట్టు చాలు, ఫినిష్. చాలంటావా? గత 4 ఏళ్లుగా నా మొగుడిని పడేయడానికి నేను అదే చేస్తున్నాను. మీరు ట్రై చేయండి. డబ్బు ఆదా, సుఖం జాదా. ప్రియాంకా, ఏంటత్తయ్య మీ మొహం చిచ్చుబుడ్డులా వెలిగిపోతుంది? ఎందుకంట? ఏంటిది ఏంటిది? జగదంబ వదినా, ఆ వదినా. అయ్యో, ఏమైంది వదినా? ఏంటమ్మా ఇది? మేము అదే షాక్ లో ఉన్నాం. చూడు, మా నెత్తి మీద పూలు ఎలా పోస్తారో. రాజేశ్వరి దేవి గారు, మీ సంతోషానికి కారణం తెలుసుకోవచ్చా? చెప్పడానికి మాటలు రావడం లేదు రాజావారు. మనసులో సంతోషం నిలబడనివ్వడం లేదు. నా వరకు అప్పుడే దీవాలి పండుగ వచ్చేసినట్లుగా అనిపిస్తోంది. ఒక పెద్ద టెన్షన్ తీయపోయింది. నిద్ర పట్టకుండా చేస్తున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజావారు. అర్జెంట్ గా మృణాళికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను చేయాల్సిన పని తను చేసి చూపించింది. గ్రేట్, షీఈస్ గ్రేట్. సంతోషపెట్టే ఘనకార్యం ఆ రాక్షసి ఏం చేసింది? తన్యని కన్విన్స్ చేసి, అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసి కార్తిక్ తో పెళ్లి కొప్పించింది. తన్య ఒప్పుకుందా అత్తయ్య? ఒప్పుకుంది. గుడ్. మరి మనోహర్ గారు కూడా ఒప్పుకున్నారా? మృణాన్ని డిసైడ్ చేస్తే మనోహర్ అడ్డుపడ్డా పెళ్లి ఆపలేరు, జరిగి తీరుతుంది. వదినా, తన్య కన్నతల్లి బతికే ఉన్నా నీ అంత సంతోషపడదేమో. తన్య పెళ్లి గురించి ఎంత టెన్షన్ పడ్డావో తెలిసిపోతుంది వదినా. అత్తయ్య, ఇక పెళ్లి పనులు మొదలు పెడదామా? నేను రెడీ. ముందు చీర షాపింగ్ చేసేద్దాం. రాజావారు, పాపం తన్యకు మాత్రం ఎవరున్నారు? మనం తప్ప. తన్య గారికి కార్తీక్ గారు సరైన జోడి. టెన్షన్ పడి టెన్షన్ పెట్టిన ఆఖరికి తన్యగారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. ఐ అప్రిషియేట్ హర్. మంచి వాళ్ళకి మంచి ఆలోచనలు వచ్చేలా దేవుడు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడన్నయ్యా.
మనం కూడా తన్యకి సపోర్ట్ గా ఉండాలి. మంచి డిసిషన్ తీసుకున్నందుకు రేపు మాపు తన్యని పిలిచి పార్టీ ఇద్దాం. ఓకేనా? ఓకే. అది సరిపోతుందా? లేక షాలది కప్పి పెద్ద ఎత్తున సన్మానం కూడా చేద్దామా? వీలైతే శుభాకాంక్షలతో అంటూ తన్య కార్తీకుల ఫోటోతో పేపర్లో యాడిద్దాం. వాళ్ళిద్దరి కటౌట్ తయారు చేయించి హాల్లో పెట్టుకుందాం. ప్రతిరోజు ఈవినింగ్ ఆ కటౌట్ ముందు కూర్చొని మన ఫ్యామిలీ అంతా భజన చేద్దాం. తన్యకు మాత్రం ఎవరున్నారు? మనం తప్ప. మనం కూడా తన్యకి సపోర్ట్గా ఉండాలి. ఏమంటారు నాన్నగారు? మీరు కరెక్ట్గానే చెప్పారు. టెన్షన్ పడి టెన్షన్ పెట్టినా ఆఖరికి తన్య కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. వెరీ ఇంటెలిజెంట్, వెరీ షార్ప్, ఎక్సలెంట్ థింకింగ్ పవర్. నో బడీ కెన్ మ్యాచ్ హర్. నా కొడుకు వెర్రి వెంగళప్ప, చచ్చు తెద్దమ్మ, పిచ్చి వెదవ, ఎవడైనా ఉన్నాడు అంటే అది నేనే. సందీప్, ఎందుకలా అనుకుంటున్నావు? నేననుకోవడం ఏంటి? మీరందరూ మనసులో అనుకుంటున్న మాటలే పైకంటున్నాను. మొహమాట పడుతుంటే, ఇబ్బంది పడుతుంటే నీ బదులు నేనే పైకన్నాను, అంతే. చిన్నరాజావారు ఎందుకలా ఎగ్జైట్ అవుతున్నారు? మీరంతా కలిసి నన్ను ఫూల్ చేస్తుంటే నన్ను కూల్గా చూస్తూ ఉండమంటారా? సందీప్, నిన్ను ఫూల్ చేయడం ఏంటి? ఎస్, ఫూల్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు, తమాషా చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సందీప్ గారు, మేము మీ శత్రువులం కావు అనే ఇన్ని రోజులు నమ్మాను, బట్ ఆ నమ్మకం తప్పని ఈరోజు తెలుసుకున్నాను. సందీప్, అలా మాట్లాడుకు. సందీప్, నువ్వంటే మా అందరికి ప్రేమ, అభిమానం, ఇష్టం. అల్లుడు, నిన్ను బాధ పెట్టాలని కానీ హర్ట్ చేయాలని కానీ అనుకునేవాళ్ళు ఇక్కడెవరూ లేరు. We are all your family. మేమంతా నీ కుటుంబం. అబద్ధాలు చెప్పదు. మీరంతా తన్య కుటుంబం, తన్య మనుషులు, తన్యకి కావలసిన వాళ్ళు, తన్య సంతోషాన్ని మాత్రమే కోరుకుంటున్న వాళ్ళు. సందీప్, ప్రేమించిన వాడితో తన్య పెళ్లి జరగాలని కోరుకోవడం తప్ప. తన్య కార్తీకుల పెళ్లి నేనే చెడగొడుతున్నాననేది ఓపెన్ సీక్రెట్. ఎందుకలా చేస్తున్నాననే విషయం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా కాదా? మరి అలాంటప్పుడు మీరెవరికి సపోర్ట్ చేయాలి?
కావాలని నేనేమి హవేలీ ఆస్తి కోసం వెంపర్లాడటం లేదే. ఒకరోజు ఈ పెద్ద మనిషి రెచ్చిపోయి హవేలీ ఆస్తి కావాలి అంటూ నన్ను రెచ్చగొట్టాడు. మృణాల్ని ఆస్తికి వారసుడు అవ్వాలంటూ నా దగ్గర మాట తీసుకున్నారు. ఇచ్చిన మాట కోసం నా స్థాయికి నుంచి మృణాల్నితో యుద్ధం చేస్తున్నాను. దొరికిన ప్రతి అవకాశాన్ని ఆయుధంగా వాడుకుంటున్నాను, రిస్క్ తీసుకుంటున్నాను. చిన్న సెంటిమెంట్ డ్రామా ప్లే చేసి తన్యని కార్తిక్ నుంచి దూరం చేసి అతను హవేలీ వదిలి బయటికొచ్చేలా ప్లాన్ చేశాను. ఆ వెంటనే హవేలీ ఆస్తికి వారసుడయ్యేలా మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాను. కాని నా ప్లాన్ ఫెయిల్ అయింది. అయ్యో అంటూ నా మీద సింపతి చూపిస్తూ నా వెనుక సపోర్ట్గా నిలబడాల్సింది పోయి కార్తీక్తో తన్య పెళ్లి జరగబోతున్నందుకు మీరంతా చంకలు గుద్దుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు. అంటే మీరంతా నా ఓటమి కోరుకుంటున్నట్లేగా? మీరంతా నా శత్రువులనే కదా. అది కాదు సందీప్. సమర్థించుకోవద్దు, నిజాన్ని ఓపెన్ గా ధైర్యంగా ఒప్పుకోండి. తన్యగారి పెళ్లి కార్తీక్ గారితో జరగాలని మేమంతా కోరుకున్నమాట నిజం. అలానే మీరు ఓడిపోవాలని మా ఉద్దేశం కాదు చిన్నరాజావారు. అర్థం లేకుండా మాట్లాడకండి. నాకంటే మీ అందరికీ తన్య అంటేనే ఇష్టం. సందీప్, ఆస్తి అనేదే మన మధ్య మనస్పర్ధలకి కారణమైతే దాని గురించి మర్చిపోదాం. టెన్షన్ పడకు, ఉన్న దాంతో మనం ప్రశాంతంగా ఉందాం. అవును చిన్నరాజావారు. అంత మీ ఇష్టమేనా? తోలుబొమ్మను చేసి ఆడుకుంటారా? తప్పు చేశాను, మీరే ఒకరోజు అడ్వైజ్ ఇచ్చారు ఆస్తి కోసం ట్రై చేయాలంటే ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి అని. మీరంటే ఆపేక్ష నిండి ఉన్న నా మనసు అప్పుడు ఒప్పుకోలేదు. కానీ ఫ్రెష్గా ఇప్పుడు డెసిషన్ తీసుకుంటున్నాను. మీ అందరి మీద ద్వేషంతో ఈ ఇంటిని మిమ్మల్ని వదిలి పర్మనెంట్గా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నా జీవితం నాది, మీకందులో చోటు లేదు. మీ జీవితంలో కూడా నేనిక రాను. సందీప్, ఈ అమ్మని వదిలి వెళ్ళిపోతావా? నా మనసుని రాయి చేశారు. నో సెంటిమెంట్స్. మీ మాయలో పడి నా కన్నతల్లిని దూరం చేసుకుని చాలా పెద్ద పొరపాటు చేశాను, అందుకు ఫలితం అనుభవిస్తున్నాను. సందీప్ గారు వెళ్ళకండి ప్లీజ్. అలా అడిగే హక్కు మీరు పోగొట్టుకున్నారు. సందీప్, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ అమ్మని వదిలి వెళ్ళిపోనంటూ మాటిచ్చావు, మర్చిపోయావా? మర్చిపోయేలా మీరు చేశారు, తప్పు నాది కాదు. అల్లుడు, ఆవేశంతో నిర్ణయం తీసుకోవద్దు. బాగా ఆలోచించే తీసుకున్నాను. నాకు ఎవరి సలహాతోనూ పనిలేదు. నేను పోగొట్టుకున్నది వెతుక్కుంటూ వెళ్తున్నాను. రూపా ప్రియాంక, బయలుదేరండి. నీకే చెప్పేది. మళ్ళీ ఆ రాక్షస్ దగ్గరికి మేము రాము. మీరు రానంత మాత్రాన నా నిర్ణయం మార్చుకుంటాననుకోకండి.
అమ్మనే వదిలిపెట్టి వెళ్ళడానికి డిసైడ్ అయిన వాణ్ణి. మీరొక లెక్క కాదు. మీ అందరి మధ్యలో పరాయివాడిలా ఒంటరిగా బతికే కంటే బయటికి పోయి నేను కోరుకున్నట్టు స్వేచ్ఛగా ఒంటరిగా బతుకుతాను. బట్టలు సర్దుకొని వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాను. విన్నారా మేడం, తప్పు తెలుసుకుని వచ్చేసారంట, ఇక్కడే ఉండిపోతారంట, అన్ని బంధాలు తెంచేసుకున్నారంట.